మహమ్మారి కరోనా వైరస్ పై ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని పెదవడుగురు ప్రాథమిక వైద్య అధికారులు డాక్టర్ శ్రీనివాస్ బాబు, డాక్టర్ అమర్నాథ్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా పెదవడుగురు మండలంలో వారు మాట్లాడుతూ, ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి కరోనా వైరస్ ను తరిమి కొట్టాలంటే ప్రతి ఒక్కరూ ఇంటి నుండి బయటకు రాకూడదని, స్వీయ నిర్బంధంలో ఉండాలని సూచించారు. ఇలాగే పాటిస్తే కొంతవరకైనా కరోనా బారి నుంచి కాపాడుకోగలమన్నారు. అలాగే పెద్ద వడుగూరుకు ఒక విద్యార్థి ఎంబీబీఎస్ చదువుతున్న వెలుపల సరిత ఫిలిప్పీన్స్ నుంచి వచ్చిందని, అయితే ఆమెకు ఎటువంటి వ్యాధి లక్షణాలు లేవన్నారు. ఆమెకు దగ్గరుండి వైద్య పరీక్షలు చేశామని, అలాగే వైద్య సిబ్బంది దగ్గరుండి సౌకర్యాలు చూస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది శ్రీనివాసులు, ప్రకాష్, రవి, ఆరోగ్యమిత్ర, ఎద్దుల అమర్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి మన మండలానికి సంబంధించి అయితే, అంటే ఈ యొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పెద్ద వడుగురికి సంబంధించి అయితే, ఒకే ఒక అమ్మాయి మరి వేల్పుల హరిత అని అమ్మాయి డాక్టర్ కూడా చదువుతా ఉంది ఫిలిప్పీన్స్లో. ఆ పాప మాత్రమే మరి ఊరికి రాగలిగింది. ఆమెలో ఈ కరోనాకు సంబంధించినటువంటి డిసీజ్ సంబంధించినటువంటి ఎటువంటి లక్షణాలు లేవు. ఆమెను మేము డైలీ మానిటర్ చేస్తున్నాం. మా ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, పంచాయత్ సెక్రటరీలు, మరి నేను కూడా, అలాగే మా సూపర్వైజర్ అందరూ కూడా డైలీ కలవగలుగుతున్నాం. కాబట్టి ప్రజలకు చేసే వినపం ఏంటంటే, అయినా మరి అందరూ కూడా ఇంట్లోనే ఉండగలిగితే మరి అప్ టు ఏప్రిల్ 14 అని మరి ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. అంతవరకు ఉండగలిగితే అయినా మనం ఈ డిసీజ్ను మరి నియంత్రించుకోగలుగుతాం. మరి ముఖ్యంగా ఈ COVID-19 అనేటువంటి వైరస్ మరి కరోనా వైరస్తో నడుస్తుంది. మరి ఈ వైరస్ మరి చైనాలో వ్యూహాన్లో పుట్టినటువంటి ఒక వైరస్ మరి మన భారతదేశంలో కూడా వచ్చింది. సో ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం ఇది. సో ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మన సెకండ్ స్టేజ్లో ఉన్నటువంటి స్థితి. సో ఈ సెకండ్ స్టేజ్ నుంచి థర్డ్ స్టేజ్లోకి పోకుండా మరి భారత ప్రభుత్వం మరి 21 రోజులు మరి లాక్డౌన్ ప్రకటించింది. సో మరి లాక్డౌన్ మరి అందరూ పాటించినట్టయితే మరి ఒక వైరస్ని మనం ఖచ్చితంగా థర్డ్ స్టేజ్కి పోకుండా మనం కంటైన్ చేయొచ్చు. సో దేనికి భయందరూ సహకరించాలి. సో ఏ విధంగా సహకరించాలి అంటే, వారు ఇళ్ళల్లో ఉన్నట్టయితే చాలు. సో వారు ఎక్కడికి పోకుండా, సో వారు ఇళ్ళల్లో ఉన్నట్టయితే ఈ యొక్క వైరస్ని మనం చాలా వరకు అదుపు చేయొచ్చు.